అందరికీ నమస్తే వెల్కమ్ టు జ్యోతి టీవీ సో ఈ రోజు అయితే మనం హుసేన్ సాగర్ దగ్గరికి వచ్చినాము రెండు మూడు రోజుల నుంచి వినాయక నిమజ్జనాలు చేస్తున్నారు కదా కానీ ఇక్కడ చూస్తే అయితే పరిస్థితి అయితే చాలా బాధకరంగా ఉంది ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కనిపిస్తుంది కదా వినాయకులను జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాటర్ పొల్యూట్ కావద్దని ఒక ముఖ్య ఉద్దేశంతో పిఓపితో తయారు చేసిన విగ్రహాలు కదా సో వాటర్ పొల్యూట్ అయితే అంటే విగ్రహాలు ఎప్పటికప్పుడు తీసేసి ఇట్లా బయట పెట్టేస్తున్నారు ఎందుకంటే వాటర్ పొల్యూట్ అయితే మన గిట్లా మంచిగా ఉండదు కదా అందుకోసమని మనము తొమ్మిది రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతోని అంగరంగ వైభవంగా గణేశుని పూజిస్తాము ఎంతో మంచిగా నైవేద్యాలు పెట్టి భక్తి శ్రద్ధలతోని పూజలు చేస్తాం కదా తొమ్మిది రోజులు అయిన తర్వాత ఇక్కడ పొల్యూట్ అయిన వాటర్ల హుస్సేన్ సాగర్లో ఎట్లాంటి నీళ్ళు ఉంటే మన అందరికీ తెలుసు అంత మంచిగా మొక్కి పూజలు చేసి ఇలాంటి వాటర్లు వాడేస్తే అసలు పుణ్యం ఎంత వస్తుందో పూజలు చేస్తే కానీ ఇలాంటి వాటర్లు వాడేస్తే మాత్రం మనకు ఖచ్చితంగా ఒక్క వన్ పర్సెంట్ అయినా పాపం అనేది వస్తుందని నేను అనుకుంటున్నా ఇక మీరు ఏమనుకుంటారో మీ అభిప్రాయం కామెంట్లు తెలియజేయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ మనకు ఇప్పటికే వినాయక్ నిమజ్జనాలు చేసిన దాన్ని బట్టి చాలా వరకు అయితే వాటర్ చాలా పొల్యూట్ అయింది చెత్త కానీ అక్కడ పువ్వులు అవన్నీ పడున్నాయి సో ఇట్లా పొల్యూట్ అవుతుందని ఒక ముఖ్య ఉద్దేశంతో జిహెచ్ఎంసీ వాళ్ళు ఇట్లా పర్యావరణాన్ని కాపాడుకుందామని అందులో ఉన్న చెత్త పువ్వులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కానీ వినాయకుని విగ్రహాలు కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిథోన్ తయారు చేశారు కదా సో జల్దీ కరగవు అందుకోసమని ఎప్పుడప్పుడు వినాయకుని నిమజ్జనాలు చేసిన వెంబడే ఇట్లా బయటికి తీసి పెట్టేస్తున్నారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మనము నెక్లెస్ రోడ్ దగ్గర ఫుల్ ఎత్తున మస్తు అంగరంగ వైభవంగా అయితే మన నిమజ్జనం ఉత్సవాలు అయితే ఇక్కడ జరిపిస్తున్నారు పెద్ద ఎత్తున విగ్రహాలు అయితే దూరం దూర ప్రదేశాల నుంచి అయితే విగ్రహాలు వస్తున్నాయి లేదన్న అసలు సుమారుగా మాక్సిమం మొత్తం ఈ నెక్లెస్ రోడ్ మొత్తం నిండిపోయిన లైను ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం పెద్ద పెద్ద టస్కర్లల్లా ల లారీలల్లా వినాయకుని విగ్రహాలు తీసుకొచ్చిరు ఎక్కడ వాళ్ళ లైన్లో నిలిచిపోయినాయి మరి నిమజ్జనాలు అయిపోయేంత వరకు అసలు ఎంత టైం పడుతుందో అర్థమయ్యలేదు వినాయకుని విగ్రహం ఇంకా వచ్చిన ఆ బండ్ల మీద ఏడోలాడ వాళ్ళు రాత్రంతా రాత్రి అంతా నిద్ర సరిపోగా సో మరి చూద్దాం మనం ఎప్పటి వరకు ఈ విగ్రహాలు నిమజ్జనం అవుతాయో ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళకి గిట్లా ఫుల్ బిజీగానే ఉన్నారు ఎందుకంటే ఇంత సందు అందులేదు మొత్తం విగ్రహాలు వస్తానే ఉన్నాయి నిమజ్జనం అవుతానే ఉన్నాయి పెద్ద పెద్ద క్రేన్ ఇట్లా ఏర్పాటు చేసిరు చూసిరు కదా ఓన్లీ పెద్ద విగ్రహాలే కాకుండా అక్కడ పక్కన చిన్న చిన్న పాండ్స్ గిట్ల ఆర్టిఫిషియల్ పాన్స్ గిట్లా ఏర్పాటు చేసిరు చిన్న చిన్న విగ్రహాలని అక్కడ నిమజ్జనం చేస్తున్నారు పెద్ద పెద్ద విగ్రహాలని ఇక్కడ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తున్నారు వాటి కోసం అని పెద్ద పెద్ద భారీ ఎత్తున విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు తరలి వస్తున్నాయి వాటి కోసం అని పెద్ద పెద్ద క్రీన్ ఇట్లా ఏర్పాటు చేసేది చూద్దాం మరి వరకు ఈ నిమజ్జనాలు జరుగుతాయో నిన్నటి వరకు తొమ్మిది రోజులు నవరాత్రి పూజలు అందుకున్న వినాయకుని విగ్రహాలని ఇప్పటికే నెక్లెస్ రోడ్ మొత్తం నిండిపోయిన విగ్రహాలు రేపు ఖైతాబాద్ గణేష్ నిమజ్జనం ఇట్లా స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఇంకా భారీ ఎత్తున ప్రజలు ప్రజలు తరలి ఈ విగ్రహాలు నిమజ్జనం ఎప్పటి వరకు జరుగుతుందో మీరు ఇట్లా పెద్ద పెద్ద విగ్రహాలు ఇంకా వస్తానే ఉన్నాయి ఆ విగ్రహాలు నిమజ్జనం ఇప్పటి వరకు అయితుంది ఎట్లా అవుతుంది ఏం కదా మనము చూద్దాం సరైన అప్పటి వరకు చూస్తూనే ఉన్నాను జ్యోతి టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ